75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ తూర్పు శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. తూర్పు నియోజకవర్గం అన్ని మతాలతో కలిసి ఉందని, కొంతమంది మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ప్రజలు కలిసికట్టుగా ఉంటున్నారని అన్నారు. అందరూ పట్టుకోవాలి, ఈ యొక్క నియోజకవర్గం హిందూ ముస్లిం క్రిస్టియన్ అదే విధంగా బుద్ధిస్ట్ సిక్కుస్ ఆల్ రిలీజియన్స్ ఇక్కడ బతికే వాళ్ళు. ఈ నియోజకవర్గానికి అంత రెస్పెక్ట్ ఉన్నది. ఈ నియోజకవర్గానికి మీకు ఒక విషయం గుర్తు చేయాలి, చాలా మంది కూడా చాలా రకాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే మూర్ఖులారా, మీరు ఎంత విడగొట్టినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకసారి పోచం మైదానికి వచ్చి చూస్తే అన్ని కులాలు అన్ని వర్గాలు ఇట్లా కూడున్నారన్నది మీకు తెలిసినప్పుడు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో మీకు తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది నేషనల్ యూనిటీకి ఇది ఒక చిహ్నం కాబట్టి ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. 75 సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా రోడ్లు పోయలేని దుస్థితి గత ప్రభుత్వాలు బ్రహ్మాండంగా రోడ్లు కూడా తోసుకున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు అదేవిధంగా అభివృద్ధి ఒకటే కాదు, ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా గొప్పగా అందరు కూడా ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతుఓ, పీడి మెప్ప, సిడిపిఓ, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం, ప్రైవేట్ అయిన ప్రభుత్వ యాజమాన్యం టాపిక్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా సహకరించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు జాతీయ గీతం స్టార్ట్ కాగానే ఎక్కడి వారు అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఈ జెండాను కూడా జాగ్రత్తగా అదే విధంగా హోల్డ్ చేసి తీసుకురావాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం, వందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.